हाय फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल। इवा सग्गु बियम तो लड्डू एला चेसुकोलो चूद्दामंडि। इदि चाला टेस्टीगा उंटुंदि। अलाने ई एंडाकालंलो ई लड्डू तिंटे कूडा चाला चलो चेस्तुंदि। प्रासेस चूद्दामंडि। मुंदुगा सग्गु बियम ఒక హాఫ్ కప్ తీసుకున్నాను। దీనిని వాటర్ లో ఒక 2 అవర్స్ పాటు నానబెట్టాలండి। 2 అవర్స్ తర్వాత ఈ వాటర్ నంతా వడపోసేసి మనం చేతితో పిండేయాలండి। చేతితో పిండేస్తే ఇదిగో ఇలా ఉంటుందండి। అసలు వాటర్ అనేది లేకుండా ఇలా చేసుకోవాలండి। తర్వాత स्टव वेलिगिंची पैन पेट्टी अंदुलो कोंचेम घी याड चेसी ओक 10 जीडिपप्पुलु वेसुकुंदामंडि। अवि फ्राई अयिन तर्वात पक्ककु तीसेसुकोनि अदे पैन लो इप्पुडु मुंदुगा वडबोस पेट्टुकुन्न ई सग्गु बियन्नि वेसुकुंदां। इदि वेसिन तर्वात फ्लेम अंता सिम लो पेट्टेसि अला कलुपुतूने उंडालंडि। अडगंट पोद्दि, अडगंटिंदि अंटे ई सग्गु बियम अनेदि गट्टिगा अयिपोतुंदि। चूसर कदा ఒక 5 మినిట్స్ తర్వాత అది అలా ఉంది। మనం ఏ కప్ తో అయితే సగ్గు బియ్యం తీసుకున్నామో దానికన్నా హాఫ్ షుగర్ తీసుకోవాలండి। తర్వాత ఇలాచీ పౌడర్ వేసుకోవాలండి। కానీ మా ఇంట్లో ఇష్టపడరని నేను 2 ఇలాచీలు చెదకొట్టి వేసాను। తర్వాత ఇందులో ఒక చిటికెడు ఫుడ్ కలర్ వేస్తున్నానండి। నేనైతే yellow వేస్తున్నాను। మీరు ఏ కలర్ అయితే ఇష్టపడతారో ఆ కలర్ వేసుకోవచ్చు। కానీ yellow అయితే ఈ లడ్డూకి పర్ఫెక్ట్ గా ఉంటుంది। ఇది వేసాం కదండి, కలుపుతూనే ఉండాలి। ఒక 2 మినిట్స్ తర్వాత మొత్తం అంతా కలిసింది కదా। అలానే మీరు మా ఛానల్ ని మొదటిసారి చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి। ఎప్పుడైతే పాన్ కి సెపరేట్ అయిపోతుందో అప్పుడు ఒక బౌల్ లోకి వేసేసుకోవాలండి। ఇది తర్వాత ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఈ జీడిపప్పుని అందులో వేసుకొని పాన్ కింద ఒక 5 మినిట్స్ పెడితే చల్లారుతుంది। మనం చేతికి ఘీ అప్లై చేసుకుంటూ ఉండలు చేసుకోవాలండి। మీరు ఏ సైజ్ అయితే కావాలనుకుంటారో ఆ సైజ్ లో నేనైతే ఈ మాత్రం సైజ్ చేశాను। చూసారు కదా, అంతేనండి, చాలా ఈజీగా ఎంతో హెల్తీగా ఈ సగ్గు బియ్యం లడ్డూ అనేది రెడీ అయిపోయింది కదా। మీకు టైం ఉన్నప్పుడు మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేసి చెప్పండి। అలానే ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే మా ముందు వీడియోస్ కూడా ఒకసారి చూడండి। ఏదో ఒక వీడియోకి అయితే మీరు తప్పకుండా కనెక్ట్ అవుతారు। థాంక్స్ ఫర్ వాచింగ్।